మంచ చెడ అన్నది ఒక్కసారి మీ గుండెల మీద మీరంతా కూడా చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాల నేను మరో విషయం కూడా మీ అందరికీ కూడా ఈ రోజు తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఈ పతకాలన్నింటిని కూడా నిలిపివేయాలని ఎల్లో పార్టీలు ఎల్లో మీడియా ఎల్లో పార్టీ ఎల్లో మీడియా వారి దత్తపుత్రుడు వీలంతా కూడా అడుగుతా ఉన్నారు. వీలందర్ని కూడా మీ తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు కూడా ప్రశ్నించండి. ఇటువంటి వాళ్ళు నిజంగా మనుషులేనా అని చెప్పి ఒక్కసారి అడగండి. ఇటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు నడపడానికి అర్హులేనా అని చెప్పి మీరే అడగండి. ఇటువంటి వారు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులేనా అని చెప్పి మీరే అడగండి. నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, చంద్రబాబు హయాంలో అయినా కూడా మన హయాంలో అయినా కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అదే, చేస్తున్న అప్పులు అవే. మరి ఆయన హయాంలో ఆయనకు వచ్చిన ఆదాయము అదే, ఆయన చేసిన అప్పులు అవే. మన హయాంలో మనకొచ్చిన ఆదాయము ఇంతే, చేస్తున్న అప్పులు కూడా కాస్తో కూస్తో ఆయన కంటే ఇంకా తక్కువే. మరి అలాంటప్పుడు జగన్ ఎలా చేయగలుగుతా ఉన్నాడు, ఆ పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు ప్రజలకు మంచి అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, జగన్ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా ప్రజల దగ్గరికి పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడు, ఆయన పరిపాలన అంతా కూడా ఆయనకు మంచి చేసుకోవడం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావుకు, ఏబిఎన్కు, టీవీ ఫైవ్కు, గ్రామాలలో జన్మభూమి కమిటీ సభ్యులకు, వీళ్లకు మంచి చేసుకునే దానికోసం ఆయన పరిపాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు. అయినా చంద్రబాబు పరిపాలన ఒక మాదిరిగా ఉంది, అంతకన్నా కాస్త తక్కువ అప్పులు చేసిన జగనన్న పరిపాలన చంద్రబాబు కన్నా చాలా 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 గొప్పగా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈరోజు మీ అందరితో కూడా ఇన్ని విషయాలను కూడా పంచుకోవడం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో కని విని ఎరగని విధంగా ఈరోజు విప్లవాత్మక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 70% మంత్రి పదవులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, ఈ వర్గాలకే ఈరోజు 70% మంత్రి పదవులు వస్తూ ఉన్నాయనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాదు, చేతల్లో ఈరోజు కనిపిస్తా ఉన్న పరిస్థితులు గమనించమని అడుగుతా ఉన్నా. మొదటి దఫ మంత్రివర్గంలో 56% ఇవ్వడమే ఒక చరిత్ర అయితే, ఇప్పుడు 70% పదవులు ఈ వర్గాలకే ఇవ్వడం అన్నది ఒక మహాచరిత్ర అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఉంటే అందులో 4 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అయితే, మళ్ళీ అదే 4 అదే ఎస్సీలు, అదే ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకే మళ్ళీ కొనసాగించడం, ఇదొక మహావిప్లవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నా. గత పాలనలో 42%, 48% ఇస్తే చాలా గొప్ప అని అనుకునేవాళ్ళు, ఈరోజు 56%, 70% ఈరోజు నెంబర్స్ కనిపిస్తా ఉన్నాయి. మంత్రివర్గంలో 11 కొనసాగిస్తే అందులో 9 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే. ఇంతకంటే సామాజిక న్యాయం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఎందుకు ఈ ఎల్లో సభ్యులు నివాసం ఉంటా ఉన్నా విజయవాడనే ఒక్కసారి తీసుకోమని అడుగుతా ఉన్నా. జనరల్ స్థానంలో విజయవాడ మేయర్ ఈరోజు ఒక బీసీ మహిళ. విజయవాడ ఇలా ఎల్లో సభ్యులందరూ కూడా నివాసం అంటా ఉన్నా, అదే విజయవాడ గురించి నేను ప్రస్తావిస్తా ఉన్నా.